ఓకే సో మన ప్రీవియస్ క్లాస్లో సో మనం అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏపీఎంలో మన అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏం ఆప్షన్స్ ఉంటాయని చూసాము ఓకే సో క్రియేట్ చేసే ముందు మనకి సో ఇక్కడ జనరేటర్ గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది బై డిఫాల్ట్గా ఇది టిక్ అయి ఉంటుంది దాని టిక్ అనేది మనం రియల్ టైంలో యూజ్ చేయం ఓకే టిక్ తీసేస్తే మనం యూజ్ చేసుకుంటాం సో ఏమవుతుందంటే టిక్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా గ్రూప్స్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ అయితే వాటికి నేమింగ్ కన్వెన్షన్ అనేది మనకు కావాల్సిన ప్రకారంగా రాదు సో మళ్ళీ ప్రతి ఒక్కదానికి చేంజ్ చేసుకుంటూ రావాలి ఓకే సో ఇన్స్టాఫ్ దిస్ మనం ఏం చేస్తామంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా సో ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం సో గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి చూసాము ఓకే సో ఎక్కడ ఉంటుంది న్యూలోకి వెళ్ళేసి మనకి ఆప్షన్ బాటంలో ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది ఓకే మనం గ్రూపే ఎక్కువగా క్రియేట్ చేస్తాం గ్రూప్ టైప్ అనేది గ్రూప్ లోపల ఇంకొక డిపార్ట్మెంట్ కింద క్రియేట్ చేసుకుంటాం ఓకే సో మోస్ట్ ఆఫ్ ద సినర్లో మనం యూజ్ చేసేది గ్రూప్ అనే యూజ్ చేస్తాం ఓకే ఫోల్డర్స్లో కూడా మనకి సో ఫిక్స్డ్ ఫోల్డర్స్ ఉంటాయి కానీ ఫస్ట్ నాలెడ్జ్ సెంటర్ తర్వాత రూల్ ప్రాసెస్ మోడల్ డాక్యుమెంటేషన్స్ అనేది మనం క్రియేట్ చేయాలి ఓకే సో డాక్యుమెంటేషన్ మాత్రం మనకి పేరెంట్ ఫోల్డర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి సో పేరెంట్ ఫోల్డర్ అనేది ఇప్పుడు మనం నాలెడ్జ్ సెంటర్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి నాలెడ్జ్ సెంటర్లో మనకి ఈ ఫోల్డర్ అనేది సబ్ ఫోల్డర్ కింద క్రియేట్ అవుతుంటుంది ఓకే సో ఇవి మనం ఇంతవరకు చూసాం నిన్నటి క్లాస్లో సో ఇప్పుడు ఏంటంటే సో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం సో నిన్న కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము సో ఏమంటే ఈ ఫోల్డర్స్ అని గ్రూప్స్ అని క్రియేట్ చేస్తాం అలాగే మన అప్లికేషన్ యొక్క సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయలేదు ఓకే సో అప్లికేషన్ సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయలేదు సో మనం ఇనిషియల్గా క్రియేట్ చేసేటప్పుడు అయితే సో ఎంటీగా ఇచ్చేసాం ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్లికేషన్ యొక్క సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయాలి ఓకే ఏ విధంగా సో వన్స్ అప్లికేషన్ క్రియేషన్ చేసిన తర్వాత మనం సెక్యూరిటీ కూడా తీసుకోవచ్చు ఏ విధంగా అంటే సో ఇక్కడ మీకు సర్చ్ బాక్స్ ఉంది దీని పక్కన సెట్టింగ్స్ అనే సింబల్ ఉంటుంది వన్స్ మీరు అప్లికేషన్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో మీకు సెట్ సెట్టింగ్స్ అనే సింబల్ ఉంటుంది ఓకే రెంజ్ సింబల్ లాంటిది ఓకే ఈ సింబల్ క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అప్లికేషన్ ప్రాపర్టీస్ అప్లికేషన్ సెక్యూరిటీ డాక్యుమెంటేషన్ అప్లికేషన్ యాక్షన్స్ అని చెప్పేసి మిస్సింగ్ ప్రెసిడెంట్స్ అని సో సెక్యూరిటీ సమ్మరీ అని చెప్పి మేనేజింగ్ టెస్ట్ కేసెస్ అని ఆప్షన్స్ ఉంటాయి సో దీనిలో మనం ఎక్కువగా యూజ్ చేసేది మేనేజ్మెంట్ అప్లికేషన్ ఆర్ సెక్యూరిటీ అప్లికేషన్ సెక్యూరిటీ అనేది తీసుకుంటాం సో ఇది సెక్యూరిటీ సమ్మర్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇదేంటంటే సెక్యూరిటీ యాడ్ చేయడం కోసం చూడండి ఇప్పుడు క్లిక్ చేశారనుకోండి సెక్యూరిటీ అడుగుతుంది సో మనం అప్లికేషన్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మరి పైద ఉన్నదానికి ఏంటి డిఫరెన్స్ దీనికి ఏదైనా డిఫరెన్స్ అంటే ఇక్కడ అప్లికేషన్ ప్రాపర్టీస్ అంటే మనం ఒక అప్లికేషన్ నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ దీని యొక్క డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ మనం చేంజ్ చేసుకోవడానికి ఉపయోగించేది అప్లికేషన్ ప్రాపర్టీస్ ఓకే ఇక్కడ మనకి ఇనిషియల్ గా మనకు కనిపిస్తుంది కదా సో చూడండి నేమ్ ఈ డిస్క్రిప్షన్ సో ఈ రెండు చేంజ్ చేసుకోవాలి అంటే మనం అప్లికేషన్ ఒక ప్రాపర్టీస్ లోనే చేంజ్ చేయాలి ఓకే సో సెటింగ్స్ క్లిక్ చేయండి సో ఇక్కడ అప్లికేషన్ ప్రాపర్టీస్ అంటే సో మీకు అప్లికేషన్ ప్రాపర్టీ నేమ్ ప్రిఫిక్స్ ఓకే డిస్క్రిప్షన్ సో ఇక్కడ ఆప్షన్ ఇక్కడ టెంపో సైట్లో పబ్లిష్ చేయమని ఉంటుంది ఓకే సో ఇది కమింగ్ క్లాస్లో తెలుసుకున్నాను టెంపో సైట్లో ఏ విధంగా పబ్లిష్ చేయాలి అప్లికేషన్ పబ్లిష్ చేస్తేనే మన ఐటమ్స్ అనేది టెంపో సైట్లో యూజ్ అవుతుంది ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా పంపించాలి అనేది వచ్చి కమింగ్ క్లాస్లో చూద్దాం సో మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను అప్లికేషన్ ఒక యూయుఐడి ఓకే మనకు ప్రతి ఒక్కదానికి యూఐడి అనేది ఉంటుంది సో దీని అప్లికేషన్ ఒక మెయిన్ అప్లికేషన్ ఒక యూయూఐడి ఓకే ఐడి కూడా ఉంటుంది సో మన ఐడి అనేది టు ఎన్వైరాన్మెంట్ చేంజ్ అవుతుంటది యుడి అయితే చేంజ్ కాదు ఓకే సో ఎందువరకు అర్థమైందా హలో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మన సెక్యూరిటీ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు యూజర్ ఓకే యూజర్ గ్రూప్ ఒకటి అడ్మిన్ గ్రూప్ అని ఉంటుంది సో ఇక్కడైనా మనం అవే కాల్ చేస్తాం ఏంది ఏవైనా కాల్ చేయాలంటే మీ అప్లికేషన్ ఒక ప్రిఫిక్స్ హెచ్ఆర్ఏ ఓకే మన అప్లికేషన్ ఒక ప్రిఫిక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేస్తే ఇక్కడ సో యూజర్ కాబట్టి ఆల్ యూజర్ గ్రూప్ అని ఇవ్వాలి ఇక్కడ హెచ్ఆర్ఏ ఆల్ యూజర్ గ్రూప్ అడ్మిన్ గ్రూప్ కి అడ్మిన్ గ్రూప్ అని ఇవ్వాలి ఓకే ఇక్కడ యాడ్ చేసినా ఒకటే సో ఎక్కడైనా మనం ఇక్కడ సెట్టింగ్స్ లో యాడ్ చేసిన ఇక్కడ సెట్టింగ్స్ లో అప్లికేషన్ సెక్యూరిటీ యాడ్ చేసినా కానీ ఒకటే ఓకే ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్ కొన్నిసార్లు యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే చేయకపోవచ్చు ఓకే కాబట్టి మనం కంపల్సరీగా ఇస్తే బెటర్ హెచ్ఆర్ఏ అడ్మినిస్ట్రేటర్ ఓకే అడ్మిన్ యాక్సెస్ ఓకే హెచ్ఆర్ఏ ఆల్ యూజర్ సో వ్యూవర్ యాక్సెస్ సేవ్ చేంజెస్ ఓకే ఇప్పుడు అప్లికేషన్ ఒక సెక్యూరిటీకి మళ్ళీ సెట్ అయిపోయింది ఓకే సో మనం మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ యొక్క సెక్యూరిటీని మనం మాన్యువల్గా అటాచ్ చేయాలి ఎందుకంటే ఇనిషియల్గా మనం క్రియేట్ చేసేటప్పుడే మనకి ఎంటీగా ఉంటాయి కాబట్టి ఈ ఫోల్డర్స్ గ్రూప్స్ అనేది ఉండవు సో కాబట్టి మన అప్లికేషన్ యొక్క సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలంటే అప్లికేషన్ సెక్యూరిటీ అని క్లిక్ చేసిన తర్వాత మనకి గ్రూప్స్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇంకెన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఈ ఒక్కటే లిమిటేషన్స్ అని ఏం లేదు కానీ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేస్తుంది ఈ రెండు గ్రూప్స్ హెచ్ఆర్ఏ అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ ఆల్ యూజర్ గ్రూప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి మిగతా అవన్నీ ఆప్షనల్ ఎన్ని కావాలంటే మీకు ఏమేమి కావాలో అవన్నీ ఆప్షనల్ కానీ ఈ రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా క్రియేట్ చేయాలి ఓకే సో తర్వాత మీకు అప్లికేషన్ సెక్యూరిటీ సమ్మరీ అని ఉంటుంది సెక్యూరిటీ సమ్మరీ అని క్లిక్ చేయగానే సో మీకు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇక్కడ చూడొచ్చు అలాగే ఏదైతే అప్లికేషన్కి మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు కూడా ఇక్కడే డిస్ప్లే చేస్తుంది సెక్యూరిటీ సమ్మరీ ఓకే సో ఇక్కడ ఫైవ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశామని చెప్పి చూపిస్తుంది ఓకే ఏంటి ఆ ఫైవ్ ఆబ్జెక్ట్స్ ఓకే హెచ్ఆర్ఏ రిపోర్ట్స్ ఇంటర్ఫేస్ సో సరీ ఇది అప్లికేషన్ నేమ్ ఓకే హెచ్ఆర్ ఇంటర్ఫేస్ ఫోల్డర్స్ క్రియేట్ చేశాం కదా సో ఆ ఫోల్డర్ నేమ్స్ అన్ని చూపిస్తుంది దీంతో పాటు ఇక్కడ సెక్యూరిటీ కూడా చూపిస్తుంది ఏం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు సో సెక్యూరిటీ ఇక్కడి నుంచి కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్యూరిటీలో ఆల్ యూజర్ గ్రూప్ ఇవ్వలేదు అనుకుందాం రిమూవ్ చేశాను వద్దంటే రిమూవ్ చేసి సేవ్ చేంజెస్ ఓకే ఇదే సెటింగ్ మళ్ళీ క్లిక్ చేసి సో సెక్యూరిటీ సమ్మరీ ఓకే ఇప్పుడు ఏమైంది ఇది చూడండి థర్డ్ త్రీ ఆబ్జెక్ట్స్ అని చెప్పి చూపిస్తున్నా ఆబ్జెక్ట్ సెక్యూరిటీ దగ్గర మనకి పోయింది సారీ ఇది ఆబ్జెక్ట్ ఇది ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ మనకి ఇక్కడే ఉండాలి స్టిల్ యాడ్ అయ్యే ఉంది ఓకే కానీ మాములుగా అయితే ఈ సెక్యూరిటీ యాడ్ మిస్సింగ్ అయిపోయి ఉండాలి ఓకే కానీ స్టిల్ యాడింగ్లో ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి యాడ్ చేయాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆప్షన్ వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ యాడింగ్ చేసుకోవచ్చు ఓకే సో అలా సెక్యూరిటీని కూడా మనం స్టిల్ ఇక్కడ నుంచి కూడా ఎడిట్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి ఓకే త్రీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము ఫోల్డర్ గ్రూప్స్ని సో దాని యొక్క సెక్యూరిటీ చెప్తుంది ఆబ్జెక్ట్ యొక్క సెక్యూరిటీస్ ఓకే ఈ విధంగా మన సెక్యూరిటీ సమాన్యు అనేది ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటాయి సో ఇక్కడ చూడండి ఆల్ ఆబ్జెక్ట్స్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ ఏమేమి వస్తున్నాయో వాటి అన్నిటికీ మన సెక్యూరిటీ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ అవుద్ది కనెక్టెడ్ సిస్టమ్స్ కాన్స్టెంట్ డేటా టైప్ డేటా స్టోర్ డేషన్స్ సో ఇంటిగ్రేషన్స్ ఇంటర్ఫేస్ ఎన్నిటికీ మన సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనిపిస్తుంది ఏమేమి ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నామో అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుస్తుంది సో అందుకని సమ్మర్ ఈ పేజ్ అని చెప్పంటాం సో వేటికైతే మిస్సింగ్ అయిందో మనం అక్కడ ఎడిటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో దేని పర్పస్ కోసం అండి సో మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఒక సెక్యూరిటీని చెక్ చేసుకోవాలి కంపల్సరీగా ఓకే సో ఉందా లేదా పర్టికులర్ ఆబ్జెక్ట్కి మనకు సెక్యూరిటీ ఉందా లేదా అని తెలిసేది ఇక్కడే ఓకే సో ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలన్నప్పుడు ఈ అప్లికేషన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సెక్యూరిటీ అని క్లిక్ చేశారంటే కనిపిస్తుంది ఓకే సో అప్లికేషన్ సెక్యూరిటీ అని క్లిక్ చేస్తే ఇక్కడ కూడా వస్తుంది సో ఏదో మిస్ అయినా కానీ రావట్లేదు ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ వాస్ నాట్ ఏబుల్ టు డిస్ప్లే ఓకే సో ఇలా మన సెక్యూరిటీ అనేది మనం తీసుకోవచ్చు అప్లికేషన్ ఒక సెక్యూరిటీ మనం వాటిని ఇన్ఫర్మేషన్ అని చూడవచ్చు అప్లికేషన్ ఒక నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఇప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా సెక్యూరిటీ అనేది ఉంటాయి ఓకే ఇప్పుడు మనం అప్లికేషన్ సెక్యూరిటీ అయిపోయింది సో ఇక్కడ సెక్యూరిటీ కూడా మనం క్రియేట్ చేసాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం పోయేది ఫస్ట్ తెలుసుకునేది ఇంటర్ఫేస్ ఓకే సో ఇంతవరకు సెక్యూరిటీ వరకు అర్థమైందా సో ఇంటర్వ్యూలో పాయింట్ క్వశ్చన్ అడుగుతారు ఈ సెక్యూరిటీలో పర్మిషన్ లెవెల్స్ ఏంటి అని నేను చెప్పాను నేను అడ్మినిస్ట్రేటర్ ఎడిటర్ వ్యూవర్ డినైన్ అనే ఆప్షన్స్ ఉంటాయని సో ఇదే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు ఓకే సో అందుకనే టు చెప్తున్నాను ఓకే సో ఇంతవరకు క్లియరా ఓకే సో ఇప్పుడు మన ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఏంటంటే ఇంటర్ఫేస్ ఓకే ఒక యుఐని క్రియేట్ చేసేదాన్ని మనం సో ఇంటర్ఫేస్ అంట దీని నేమ్ వచ్చేసి ఇంటర్ఫేస్ యాక్చువల్గా ఓకే కానీ యుఐ క్రియేషన్ మీకు తెలుసా లేదని కూడా అడుగుతారు యుఐ క్రియేషన్ అన్నా కానీ ఇంటర్ఫేస్ అన్న కానీ రెండు ఒకటే ఓకే సో ఇప్పుడైతే ఇంటర్ఫేస్ అని క్లిక్ చేస్తారో సో మీకైతే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి క్రియేట్ ఇంటర్ఫేస్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి ఏమన్నది క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంటుంది సో క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అని బై గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది సో దీనిలో ఏమి ఉంటాయంటే నేమ్ అనేది అప్లికేషన్ ఒక ప్రిఫిక్స్ బై ఇచ్చేసి ఉంటాడు ఓకే సో ఇక్కడ మీరు రాసేటప్పుడు స్పేసెస్ అనేది నాట్ అలౌడ్ ఓకే చూడండి త్రో చేస్తుంది ఓకే మిగతా ప్లేస్లో మనకి సో ఇక్కడ ఏ ఫోల్డర్స్ క్రియేషన్ చేసేటప్పుడు కానీ సో ద గ్రూప్స్ని క్రియేట్ చేసేటప్పుడు కానీ మీకు ఎప్పుడు స్పేసెస్ అనేది అలౌ ఉంది కానీ మీరు ఒక్కసారి అప్లికేషన్ ఆబ్జెక్ట్స్లో క్రియేట్ చేయడం మొదలు పెట్టారంటే మాత్రం సో ఇంటర్ఫేస్ ప్రాసెస్ మోడల్ ఎక్స్ప్రెషన్ రూల్స్ ఇటు ఏవి క్రియేట్ స్టార్ట్ చేసినా కానీ స్పేసెస్ అనేది నాట్ అలౌడ్ ఓకే అందుకని మనం ఏం చేస్తామంటే ఈ అండర్స్కోలో నేను ఆప్షన్ ఉపయోగించుకుని యూజ్ చేస్తాం అలాగే ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారంగా మన నేమింగ్ కన్వెన్షన్ అనేది క్యామిల్ కేస్ అనేది యూస్ చేయాలి ఓకే క్యామిల్ కేసులో ఏమవుతుంది ఇన్షియల్ లెటర్ స్మాల్ లెటర్ అవుతుంది తర్వాత రాసే స్పేస్ ఇచ్చే నెక్స్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది ఇప్పుడు నాకు స్పేస్ కావాలంటే నేను ఏం చేయాలి అండర్ స్కోల్ అని తీసుకొని డీటెయిల్స్ అని రాసుకుంటాను ఇట్లాగా లేదు వద్దనుకుంటే సో కంబైన్ చేసేస్తాను ఓకే ఈ విధంగా మనం నేమింగ్ కన్వెన్షన్ అని తీసుకోవాలి మస్ట్ అండ్ షుడ్ ఓకే మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి ఇలాగే స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్ తర్వాత లెటర్ క్యాపిటల్ లెటర్ ఓకే సో స్పేస్ కావాలంటే అని తెచ్చుకోవాలి ఓకే సో ఇవే మనకు ఆప్షన్స్ ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారంగా ఇది ఫాలో అవ్వాలి కంపల్సరీగా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ సో దేని పర్పస్ కోసం ఇది ఈ డా క్రియేట్ చేస్తున్నారు ఈ ఇంటర్ఫేస్ని ఓకే సో ఓకే ఎంటర్ ఎంటర్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఓకే సో ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి ఈ ఇంటర్ఫేస్ క్రియేట్ అని మెన్షన్ చేస్తున్నాను సో ఇంకా ఈ డీటెయిల్ రాయొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే నేను ఇట్లా తీసుకున్నాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సేవిన్ ఇక్కడ చెప్పాను కదా మీకు మస్ట్ అండ్ షుడ్గా సేవిన్ అడుగుతుంది ఈ ఇన్ అనేది ఏం చేయాలి అంటే మన ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఏ ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ హెచ్ఆర్ఏ అని టైప్ చేశారనుకోండి ఇక్కడ హెచ్ఆర్ఏ అని చెప్పేసి సో ఇక్కడైనా ఇంటర్ఫేస్ అని వస్తుంది మనకి ఇంటర్ఫేస్ క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేసుకోండి ఓకే సో అక్కడ క్రియేట్ చేయలేదంటే ఏ విధంగా చేయాలి ఓకే కింద మనకు ఆప్షన్ ఉంటుంది క్రియేటింగ్ ఏ న్యూ రూల్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఓకే దీన్ని క్లిక్ చేశారనుకోండి న్యూ ఫోల్డర్ అని చెప్పేసి క్రియేట్ ఏ ఫోల్డర్ అనే ఆప్షన్ అడుగుతుంది ఫోల్డర్ నేమ్ ఫోల్డర్ ఫోల్డర్ డిస్క్రిప్షన్ పేర్ అండ్ ఫోల్డర్ ఓకే ఇక్కడైనా మనం ఇప్పుడు సో ఇంటర్ఫేస్ ఓకే సో ఇచ్చేసేసి మన పేరెంట్ ఫోల్డర్ వచ్చేది తీసేసి క్లిక్ ఆన్ క్రియేట్ ఓకే అలా కాదు ఆల్రెడీ ఉంది నా దగ్గర అనుకుంటే చూస్ ఎగ్జిస్టింగ్ వన్ ఓకే చూస్ ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ అనగానే మనకి మళ్ళీ సేమ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ డైరెక్ట్ పిక్కర్ ఆప్షన్ ఇది హెచ్ఆర్ఏ అని టైప్ చేస్తారంటే ఆ హెచ్ఆర్ఏ సంబంధించిన ఆప్షన్స్ అని మనకు వస్తాయి ఓకే సో ఈ విధంగా మనం సేవింగ్ అనేది సేవ్ చేసుకోవచ్చు లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి లేదంటే డైరెక్ట్గా మనం పిక్కర్ నుంచి డైరెక్ట్గా కాల్ తీసుకోవచ్చు హెచ్ఆర్ఏ ఇంటర్ఫేస్ అనేది లో స్టోర్ చేసుకుంటాం ఓకే రూల్స్ ఫోల్డర్ని రూల్ ని క్రియేట్ చేసుకుంటాం కాన్స్టెంట్స్ కానిస్టెంట్ కి ప్రాసెస్ మోడల్ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా ఫోల్డర్స్ అవే లోకి స్టోర్ చేసుకుంటాం ఓకే సో ఈ ఇంక్లూడింగ్ ది డిక్షనరీ లైబ్రరీ అనేది వేరేది కాన్సెప్ట్ మీకు తర్వాత లో చెప్తాను ఓకే సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దీనికి యూజ్ తర్వాత చెప్తాను ఇది ఇది లాంగ్ కాన్సెప్ట్ అగైన్ ఓకే క్లిక్ ఆన్ మామూలుగా వాట్ ఇస్ ఇంటర్ఫేస్ అని అడుగుతారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూనా ఆ మామూలుగా సార్ వాట్ ఈస్ ఇంటర్ఫేస్ అంటే ఐ మీన్ యూఐస్ క్రియేట్ చేయడం అండి ఇప్పుడు మనకి మన ఒక ఏవే ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటున్నామో ఒక స్క్రీన్ మీద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ లో మనం ఒక స్క్రీన్ చూపిస్తుంది ఏమని పర్సనల్ డీటెయిల్స్ కావాలి అని ఇక్కడ ఓకే సో ఇన్షియల్ గా మీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అని క్లిక్ చేయగానే మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది ఆ స్క్రీన్ లోపల మనకేం కనిపిస్తున్నాయి ఇంటర్ సారీ నే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఏజ్ ఇవి అన్నీ క్రియేట్ చేయాలంటే సో ఒక యుఐ ఉండాలి ఒక ఆ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి మనం ఈ ఈ ఆప్షన్ ఉపయోగించుకుంటాం ఫ్రంట్ ఎండ్ ఓకే సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ నుంచి క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నప్పుడు మాత్రం ఈ డీటెయిల్స్ ఓకే అలాగా డూప్లికేట్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది ఓకే ఇదైనా కానీ సేమ్ కాకపోతే సింపుల్ చేంజ్ ఏంటంటే డూప్లికేట్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఇది మ్యాండేటరీ అంటే ఆల్రెడీ ఏవైనా ఇంటర్ఫేస్ ఉంటే ఇట్లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పర్సనల్ అని టైప్ అనుకోండి ఇక్కడ మనకి ఏటీఏపీ ఏటీఓ సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు నాకు ఇది కావాలి అనుకుంటే సో ఏటీఓ పర్సనల్ డీటెయిల్స్ అని సెలెక్ట్ చేసుకోగానే చూడండి సో అప్లికేషన్ ప్రిఫిక్స్ నేమ్ ఇక్కడ వచ్చేసింది ఓకే ఇక్కడ మనం ఏం చేయాలి అప్లికేషన్ ప్రిఫిక్స్ తీసి మార్చుకోవాలి హెచ్ఆర్ఏ ఓకే సో ఇక్కడ సేవింగ్ కూడా మాస్టర్ షుడ్గా చేంజ్ చేసుకోవాలి ఓకే సో హెచ్ఆర్ఏ ఓకే క్లిక్ ఆన్ క్రియేట్ సో యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మన దాంట్లోకి వచ్చేస్తాయి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది యూఏ దాంట్లో ఉంది క్రియేట్ చేసింది ఓకే సో ఈ ఈ విధంగా ఇప్పుడు మనకి మన పేరు మీద క్రియేట్ అయిపోతాయి ఓకే సో అలా డూప్లికేట్ ఎగ్జిస్టింగ్ వన్ ద్వారా ఆల్రెడీ ఉన్న వాటిని మనం తీసుకోవచ్చు లేదనుకోండి మనం ఓన్ గా మనం క్రియేట్ చేసుకుంటాం ఇంటర్ క్లిక్ ఆన్ క్రియేట్ సో క్రియేట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ అవుతుంది సో మీకు ఇక్కడ మనకు కావాల్సిన ఏవే కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ అయితే ఏరియా ఉంటుంది ఇక్కడ రివ్యూ ఏరియా ఓకే దీని ఎడిటింగ్ ఏరియా అంటారు మనకి ఇక్కడ మోడ్స్ ఉంటాయి చూడండి ఎడిటింగ్ ఓకే మీకు లెఫ్ట్ హ్యాండ్ లో అయితే సో ఏ పర్టికులర్ యూ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం కదా దాని యొక్క లోగో దాని యొక్క నేమ్ అని ఉంటుంది తర్వాత మనకు డిజైనర్ ఎక్స్ప్రెషన్ మోడ్ ఉంటుంది డిజైనర్లో మాత్రం మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెట్లెట్స్ అని ఉంటాయి సో దీంట్లో కాంపోనెంట్స్ పెట్లెట్స్ డిజైనింగ్ లైబ్రరీ అని అని ఉంటాయి ఓకే సో ఇవి ఆప్షన్స్ కనిపిస్తాయి కానీ ఎక్స్ప్రెషన్ మోడ్లో మీకు అవన్నీ ఏం కనపడవు ఓన్లీ కోడ్ ఏరియా ఓకే సో దీంతో పాటు మనకి ఇంకా ఏమున్నాయి ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఏంటి ఎడిట్ ప్రివ్యూ పర్ఫార్మెన్స్ ఓకే ప్రివ్యూ అంటే ఎడిట్ అంటే ఏం చేస్తుందంటే మనకు ఒక డ్రాగ్ డ్రాగన్ డ్రాప్ చేసినప్పుడు సో వాటి యొక్క ప్రాపర్ ప్రాపర్గా ఫ్రంట్ లో ఏ విధంగా ఉంటుందో చూడాలి అనుకున్నప్పుడు మాత్రమే సో మనం ప్రివ్యూ తీసుకుంటాం ఏంటి డిఫరెన్సెస్ అంటే చూడండి ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని డ్రాగన్ డ్రాప్ చేశాను ఇప్పుడు మనకి సో ఎడిటింగ్ చూడాలనుకుంటున్నా క్లిక్ చేయాలన్నా కానీ మనకి సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఓకే గ్రీన్ కలర్ సారీ బ్లూ కలర్ సో పింక్ కలర్ అనే సెలక్షన్స్ వస్తున్నాయి ఓకే ఇది ఇక్కడ ఉంది ఎడిటింగ్ మోడ్లో ఉంది ఇక్కడైతే అయితే ఉంది చూడండి దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఈ చేంజెస్ ఏం కనపడం ఇంకా డైరెక్ట్గా ఫ్రంట్ హ్యాండ్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడగలుగుతాం ఇక్కడ మనకి డైరెక్ట్గా క్లికింగ్స్ ఉంటాయి తప్ప మనకి ఇంకేమి ఎడిట్ చేయడం ఎడిటింగ్ చేయడానికి ఆప్షన్స్ ఏమి కనపడవు ఇప్పుడు ఎడిటింగ్ క్లిక్ చేస్తున్నాను అగైన్ సో అగైన్ మనకి సో సెలక్షన్స్ వస్తాయి ఓకే లెఫ్ట్ హ్యాండ్ ప్యానల్ కూడా మనకి విజిబిలిటీ ఉండదు హైడ్ అయిపోయి ఉంటుంది ఓకే సో ప్రివ్యూలో మనకు ఫ్రంట్ హ్యాండ్లో ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలన్నప్పుడు మనం ప్రివ్యూలో చూసుకోవాలి ఎడిటింగ్ అన్నప్పుడు మనం ఏమైనా డ్రాగన్ డ్రాప్ ఆబ్జెక్ట్స్ని తీసుకోవాలన్నప్పుడు మనం ఎడిటింగ్ మోడ్లో తీసుకుంటాం ఓకే సో డిజైనర్ అండ్ ఇలాంటి అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు మనం ఫామ్ అనేది క్రియేట్ చేశారు కదా ఓకే ఈ ఒకసారి ప్రివ్యూ మోడ్కి వెళ్ళారా ఇక్కడ ఈ లెంత్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ సంథింగ్ చేయవచ్చా అండి అడ్జస్ట్మెంట్స్ అనేది బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది సో అంటే కంప్లీట్ ఒక లేబుల్ మొత్తం వస్తుందండి

మనకి వి ప్రివ్యూస్ సో వైట్ డెస్క్ టాప్ లాగా ఎట్లా వస్తుంది ఓకే అది కదండి నన్ను ఇప్పుడు ఫామ్ ఉంది కదా ఇలా ఇంతనే మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు అనే పేషెంట్ ఓకే అండి ఫిక్స్డ్ ఆటోమేటిక్ స్క్రీన్ ప్రకారంగా అడ్జస్ట్మెంట్ జరిగిపోతుంది చూడండి పెద్దది చేస్తారనుకో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోద్ది తగ్గిచ్చారంటే నా దగ్గరగానే ఉంటుంది ఇది కదండి నేను జస్ట్ మనం ఫామ్ అనేది డిఫాల్ట్ గా వస్తుంది కదా సో దాన్ని మనం సైజ్ తగ్గించాలంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఓకే చూపిస్తాను ఓకే అడిగింది అది సో అలా రాదండి ది ఈ రిఫార్మ్ అయితే రాదు మనకి క్యాన్సిల్ సబ్మిట్ బటన్ అనేది రాదు మిగతావి వస్తాయి చూడండి ఇప్పుడు స్క్రీన్ని మీరు తగ్గించాలి అనుకుంటే ఈ విధంగా తగ్గించుకోవచ్చు కాలమ్స్ తీసుకొని దీని లోపల సపరేట్ లేఅవుట్స్ ఇలా తీసుకోవచ్చు మీరు చెప్పింది ఓకే కానీ క్యాన్సిల్ సబ్మిట్ ఆప్షన్స్ వేరే ఇంకా ఉంటుంది అర్థమైందా అర్థం కాలేదా అర్థమైందండి సో వీటికి కాలం లేఅవుట్స్ అని చెప్పి ఒక లేఅవుట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో వాటి ప్రకారంగా మీకు సైజ్ అనేది తగ్గుతుంది చెప్తాను సో సో ప్రివ్యూలో మనకి బేసిక్ ఏంటంటే సో అడ్జస్ట్మెంట్స్ ఏవి రావు మనకి ఓకే స్క్రీన్ ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యువ ఉంది అనుకున్నాం ఇది ఒక సైట్ ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉందో మన ఫ్రంట్ ఇక్కడ కూడా అదే విధంగా చూడాలంటే ప్రివ్యూ చూసుకోవాలి సో అప్పుడు మన యాక్షన్స్ కానీ బటన్స్ కానీ ఏ యాడ్ ఉంటే అవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతాయి సో ఎడిటింగ్ మోడ్లో కూడా వర్క్ అవుతాయి కానీ ఏమవుతాయి అంటే మనం మూవ్ చేసామనుకోండి ఆబ్జెక్ట్ ఇట్ మూవ్ అయిపోతుంది సో అది డిఫరెన్సెస్ ఓకే సో ఇక్కడైతే ఇప్పుడు మనకు మూవ్ అవ్వదు ఆబ్జెక్ట్ని నేను పక్కకు మూవ్ చేసినా కాదు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడైతే నేను చూడండి చూపిస్తాను సో ఇప్పుడు ప్రివ్యూ మోడ్లోకి వెళ్ళాం సో మన ప్రివ్యూ మోడ్లో ఉన్నప్పుడు నేను ఆబ్జెక్ట్ని నేను మూవ్ చేయలేను ఓన్లీ టెక్స్ట్ సెలెక్షన్స్ కానీ ఇలాంటివి దీనిలో ఆబ్జెక్ట్స్ని ఏమేమి డేట్ కావాలనుకుంటున్నాను డేట్ తీసుకోగలుగుతాను కానీ దీన్ని మూవ్ చేయలేము కానీ ఎడిటింగ్ మోడ్లో ఉన్నాను అనుకోండి సో నేను పొరపాటున గానీ మూవ్ చేశానంటే సో ఇది ఇటు మూవ్ అయిపోతుంది ఓకే సో కాబట్టి మనం కొన్ని చేంజెస్ చేసేటప్పుడు కొన్ని టెస్టింగ్లు చేసుకోవాలన్నప్పుడు ప్రివ్యూ మోడ్లో చూసామనుకోండి ఏ విధంగా కనిపిస్తుంది ఫ్రంట్ హ్యాండ్లో ఓకే సైజ్ కూడా ఇంతేనా ఓకేనా సో ఇంకా తగ్గించుకోవాలా పెంచాలా తగ్గించాలంటే మనం ఏ విధంగా చేయాలి ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అన్ని మనం ఇక్కడ చూడవచ్చు ప్రివ్యూలో ఓకే అంటే మనకు రిక్వైర్మెంట్ లో ఇది ఈ ప్లేస్ లో ఉండాలి అని చెప్పేసి చెప్తారా సో మనం వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రివ్యూ చూపిస్తాం కదా సో అప్పుడు చెప్తారు సో ఈ ఆబ్జెక్ట్ ఇటు మూవ్ చేయండి అటు చేయండి అని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్తారు తప్ప ముందే గా చెప్పరు ఆల్రెడీ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంది ఈ లో నాకు ఇప్పుడు దీనిమైన స్క్రీన్ నాకు ఒక రేడియో బటన్ కావాలి సో ఇది పర్టికులర్ రిక్వైర్మెంట్ ఓకే ఎనర్జీ కన్జంప్షన్ దగ్గర పైన నాకు బటన్ కావాలని చెప్పడం అది ఓకే ఇది ముందు ఆల్రెడీ డెవలప్ చేశారు తర్వాత న్యూ రిక్వైర్మెంట్ యాడ్ ఓకే అంటే గా బ్లూ ప్రింట్ అనేది అలాంటిది ఏమి ఇవ్వరా అలా ఏమీ ఉండదు ఓకే సో మనం ఏదైతే డెవలప్ చేస్తామో అదే వాళ్ళకి ఫైనల్స్ ఏం చేస్తుంటే ఉంటే క్లయింట్ చెప్తాడు ఇది రా కాదా సో అన్ని చూస్తాం ఆయన్ని చెక్ చేయాలి ఓకే సో వాళ్ళు జస్ట్ రిక్వైర్మెంట్ చెప్తారు దాన్ని బట్టి మనం ఏం అనలైజ్ చేసుకుని సో ఒక వ్యూ క్రియేట్ చేసి చూపించేసి తర్వాత దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ లో యాడ్ చేసుకోవచ్చు ఓకే సో అది ఎడిట్ ప్రివ్యూలో ఉన్న ఆప్షన్స్ సో దీంతో పాటు మనం చెప్పాం కదా డిజైనర్ ఎక్స్ప్రెషన్ మోడ్ డిజైనర్లో మాత్రం మీకు ఈ పెట్లెట్స్ అని వస్తుంది డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ ఏవి కావాలంటే వాటిని డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు ఓకే కానీ ఎక్స్ప్రెషన్ మోడ్లో మీకు అవేవి కనపడవు ఓకే సో ఎక్స్ప్రెషన్ మోడ్లో మీకు కోడ్ ఏరియా తప్ప ఇంకేమీ ఉండదు ఓకే సో ఇంటర్ఫేస్ డెఫినేషన్ అనేది కోడ్ ఏరియా ఓకే సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫార్మేటింగ్ చేసుకోవడానికి సో అలా దాంతోపాటు ఏమైనా సెర్చ్ చేసుకోవాలంటే కూడా ఆప్షన్స్ ఉంటాయి ఓకే సో ఇదంతా కోడ్ ఏరియా మీకు ఏం కావాలో వాటినన్నింటినీ మనం మాన్యువల్గా టైప్ చేసి తీసుకోవాలి ఓకే ఇంత ఫామ్ లేఅవుట్స్ అని తీసుకున్నాము చూడండి ఫామ్ లేఅవుట్ అంటే ఇట్లా వచ్చేస్తుంది ఇంక దీనిలో ఏం లేదు బాక్స్ లేఅవుట్ తీసుకున్నాము సో బాక్స్ లేఅవుట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు బాక్స్ లేవట్ ప్రివ్యూ కనిపిస్తుంది ఓకే సో ఎడిటింగ్ ప్రివ్యూ ఇక్కడ నుంచి కూడా సో ఈ వర్షన్స్ లో అయితే మీకు ఎడిటింగ్ ఆప్షన్ ఉండదు సో ట్వంటీ టూ పాయింట్ త్రీ ఫోర్ వర్షన్లో మీకు ఈ ఎడిట్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గా ఓన్లీ ప్రివ్యూ మాత్రం ఉండేది సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన పర్టికులర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు So you put a lengthy of code on the one second box layouts column layouts text field. Okay. సో ఇలా ఉన్నాయి సో ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో మీకు తర్వాత చెప్తాను జస్ట్ అండ్ ఇప్పుడు ఎడిటింగ్ మూల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇప్పుడు మౌస్ మోస్ట్ పాయింట్ ప్లేస్ అనుకోండి మనకు సెలక్షన్స్ వస్తున్నాయి సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కోడ్ దగ్గరికి వెళ్ళాలి అంటే సో మేము ప్రీవియస్గా అయితే ఏం చేస్తాము ఈ పర్టికులర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం కంట్రోల్ యాప్ పెట్టి టెక్స్ట్ అనేది ఎక్కడ ఉందనేది ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం ఓకే ఇప్పుడు అలా అవసరం లేదు డైరెక్ట్గా మీరు పర్టికులర్ మౌస్ పాయింటర్ తీసుకెళ్ళేసి ఓకే సో దీని మౌస్ పాయింటర్ పెట్టి దిమని డైరెక్ట్గా క్లిక్ చేశారంటే సో ఆ పర్టికులర్ కోడ్ దగ్గరికి మీకు ఇది హైలైట్ చేస్తుంది ఓకే సో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి సో ఏదైనా క్లిక్ చేశారంటే ఆ పర్టికులర్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మీకు డ్రాప్ చేసి చదువుతుంది మిమ్మల్ని ఓకే సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇది కానీ డిజైనర్ మోడ్లో మనకి ఇట్లా ఉండదు ఓకే ఓన్లీ డ్రాగన్ డ్రాప్ మాత్రమే ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకుంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది కానీ ఇక్కడైతే కోడ్ లెవెల్ అయితే మనకి సో పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ కోడ్ దగ్గరికి ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది ఓకే సో అది దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ప్రీవియస్కి ఇది ఉండేది కాదు ఓన్లీ డైరెక్ట్గా ప్రివ్యూ అనే ఆప్షన్ ఉండేది సో దట్ మేము డైరెక్ట్గా ప్రివ్యూ చూస్తాం కోడ్ చేంజెస్ చేసినవన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి ఓకే సో దీంతో పాటు మనకు ఒక రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఇంకొక ప్యానల్ ఉంటుంది సో రూల్ ఇన్పుట్స్ అని చెప్పేసి సో ఈ ప్యానల్స్ ఉంటాయి సో మీ కోడ్ ఏరియాలో మాత్రం ఇలా త్రీ ప్యానల్స్ ఉంటాయి ఓకే సో కోడ్ ఏరియా డిస్క్రిప్షన్ ఏరియా కింద చూడండి ప్లీజ్ కర్సర్ ప్లేస్ అంత ఫంక్షన్ అంటున్నాయి సో ఎక్కడ మన కోడ్ రాస్తాం కదా బాక్స్ ఏమిటో సో ఇప్పుడు దీనిపైన కర్సర్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా మనకి కింద కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇది డిస్క్రిప్షన్ ఏరియా దీన్ని డిస్క్రిప్షన్ ఏరియా అంటాం సో మనకి ఏమి తెలియకపోయినా కానీ మనకి దీన్ని చూస్తా మనం నేర్చుకోవచ్చు సో లేబుల్ అంటే ఏంది కంటెంట్స్ అంటే ఏంది స్టైల్ అంటే ఏంది సో కమింగ్ క్లాస్లో మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకవేళ కో డిజైనర్ మోడ్లో కాకుండా ఎక్స్ప్రెషన్ మోడ్లో మిమ్మల్ని కోడ్ రాయమన్నా కానీ సో ఏ విధంగా రాయాలో మొత్తం అంతా నేర్పిస్తాను ఓకే సో ఆ పర్టికులర్ ఆప్షన్ బట్టి మనకి సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది కింద డిస్క్రిప్షన్ ఏరియాలో సో ప్రివ్యూ ఏరియాలో మనకి ఏ విధంగా కనిపిస్తుంది అని చూపిస్తుంది నెక్స్ట్ పాటు రూల్ ఇన్పుట్స్ ఉంటాయి లోకల్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి ఓకే ఈ రూల్ ఇన్పుట్స్లో మన డేటాని ఏమైనా పాస్ చేసుకోవాలంటే సో డైనమిక్గా డేటా పంపించాలన్నప్పుడు మనం రూల్ ఇన్పుట్స్ అనేది యూజ్ చేస్తాం ఓకే సో ఇలా డిజైనర్ మోడ్ ఎక్స్ప్రెషన్ మోడ్ అండ్ టూ ఆప్షన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి మనకి సో మనం డెవలప్ చేసేటప్పుడు మాత్రం డిజైనర్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు కానీ కోడ్ రివ్యూ అనేది ఉంటుంది కంపల్సరీగా ఓకే మీ మేనేజర్ సో మీకు కోడ్ చెక్ చేస్తారు సో అప్పుడు డిజైనర్ మోడ్లో చూడరు వాళ్ళు వాళ్ళు ఓన్లీ ఇన్ ద ఎక్స్ప్రెషన్ మోడ్లోనే సో ఈ కోడ్ ఎందుకు రాసావు ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎందుకు వచ్చింది అని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో మనకి రెండు తెలుసుకొని ఉండాలి సో డెవలప్ చేసేటప్పుడు డిజైనర్ మోడ్ తీసుకోవచ్చు ఎక్స్ప్రెషన్ మోడ్లో మనం కోడ్ రాసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు వన్స్ మీకు ఇది ఎక్స్ప్రెషన్ మోడ్ అలవాటు అయింది అనుకోండి మీరు డిజైనర్ మోడ్ జోలికి పోరు సో ఎందుకంటే దీనిలో కన్నా ఈజీ ఈ ఎక్స్ప్రెషన్ మోడే ఈజీగా ఉంటుంది ఓకే ఫైండ్ అవుట్ చేసుకోవడానికైనా కానీ సో కోడ్ చేంజెస్ అయినా చేయాలన్నా కానీ ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఇక్కడ కాన్ఫిగరేషన్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి కాబట్టి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా డిజైనర్ మోడల్ అయితే ఈ ఆప్షన్స్ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్లెట్స్ అని ఉంటుంది కాంపోనెంట్స్ అని బై డిఫాల్ట్ గా మీకు సెలెక్ట్ అవుతుంది పాటు పెట్లెట్స్ అని చెప్పాను కదా ఒక పేటర్న్స్ ఉంటాయి ఇక్కడ డిజైన్ లైబ్రరీ ఉంటుంది సో ఇంతాక మీరు వైల్ క్రియేటింగ్ ఇంటర్ ఇంటర్ఫేస్ అప్పుడు మీకు ఈ డిజైన్ లైబ్రరీ అనేది వస్తుంది అది కమింగ్ క్లాస్లో చెప్తాను ఓకే ప్రజెంట్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ కాంపోనెంట్స్ ఓకే సో ఈ కాంపోనెంట్స్ దీంతో పాటు మనకి సో ఎంటీగా ఉన్నప్పుడు ఈ స్క్రీన్ ఓకే సో ఎడిటింగ్ స్క్రీన్లో మీకు ఎంటీగా ఉన్నప్పుడు మీకు రైట్ హ్యాండ్ సైడ్ సెలెక్టెడ్ టెంప్లెట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది అంటే ఇక్కడ స్క్రీన్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ సెలెక్టెడ్ టెంప్లెట్ అనేది ఆప్షన్ ఏంటి ఏంటి సెలెక్టెడ్ టెంప్లెట్ అంటే సో మనం వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ క్రియేట్ చేసేటప్పుడు కానీ మీకు బై డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి ఓకే ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి వాటిని క్లిక్ చేసామనుకోండి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు లేదా మన ఓన్గా కావాలంటే బ్లాంక్ ఆప్షన్ ఉంటుంది బ్లాంక్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు బ్లాంక్గా క్రియేట్ అవుతుంది ఓకే సో ఇలా మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి అలాగే ఏపీఎన్లో మనం ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఓకే సెలెక్టెడ్ టెంప్లెట్ అనే ద్వారా మనం ఏం చేయొచ్చు రెడీమేడ్గా ఆప్షన్స్ తీసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఫామ్స్ అని కనిపిస్తున్నాయి పేజెస్ అని కనిపిస్తున్నాయి స్క్రోల్ డౌన్ చేశారంటే ఇంకా కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఓకే చూడండి పే స్క్రోల్ డౌన్ చేస్తున్నాను ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ అప్లికేషన్ అని సో బిల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది ఓకే సో వీటి గురించి తెలుసుకున్నాం ఇనిషియల్గా సో ఇక్కడ కనిపించే దాంట్లో మీకు కనిపిస్తుంది నేను ఫస్ట్ ఆప్షన్ ఫామ్ ఆప్షన్ అంటాను మోస్ట్ పాయింట్ ప్లేస్ చేయగానే ఏమంటుంది అడ వన్ కాలం ఫామ్ అంటుంది ఓకే వన్ కాలం ఫామ్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ అంటే ఏమొస్తుందంటే ఫామ్ లో క్యాన్సిల్ సబ్మిట్ బటన్ అనేది వస్తాయి మస్ట్ అండ్ షుడ్ గా ఓకే ఫామ్ ఫామ్స్ లో మస్ట్ అండ్ షుడ్గా మనకి ఒక క్యాన్సిల్ సబ్మిట్ బటన్ ఉంటుంది అలాగే సెకండ్ హ్యాండ్ ప్లేస్ పెట్టారు అనుకోండి టూ కాలమ్స్ ఫామ్ ఓకే ఇది దీనికి దీని డిఫరెన్స్ ఏంటి ఇది ఒక్క కాలమే వస్తుంది ఇదో టూ కాలమ్స్ వస్తుంది అలా త్రీ కాలమ్స్ కూడా ఉంటాయి చూద్దాం ఫస్ట్ ఒక కాలం తీసుకున్నాను దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఆ యుఐని క్రియేట్ అయిపోయింది ఓకే సో దానికి సంబంధించిన యుఐ అనేది మనకి క్రియేట్ అయింది ఓకే మనకి ఇక్కడ అండో ఆప్షన్ ఉంటుంది పైన సో ఈ అండో ఆప్షన్ క్లిక్ చేశారంటే సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం ఓకే టూ కాలమ్స్ అని ఉంటుంది ఓకే టూ కాలమ్స్ క్లిక్ చేశారనుకోండి టూ కాలమ్స్ సంబంధించిన ఆప్షన్స్ అని వస్తున్నాయి ఏంటి టూ కాలమ్స్ ఇంతకు వన్ కాలం అంటే సో చూడండి ఇక్కడ సె ఫార్మ్ లేఅవుట్ ఉంది సెషన్ లేఅవుట్ ఉంది ఈ సెషన్ లేఅవుట్ లోపల మీకు కాలం లేఅవుట్ ఓకే మౌస్ పాయింట్ ప్లేస్ చేయగానే మనకి చూడండి ఇక్కడ పింక్ కలర్లో కాలం లేఅవుట్ అని చెప్తుంది అంటే ఇది ఒక ఫస్ట్ కాలం అండ్ ఇది సెకండ్ కాలం ఓకే సో ఈ విధంగా మనకి లేఅవుట్స్లో సెషన్ అనే దానిలో మనకి ఇట్లా క్రియేట్ చేసి చూపిస్తుంది ఇంత ఫస్ట్ కాలం క్రియేట్ చేసినప్పుడు కూడా మనకి సెషన్ లేఅవుట్ అనేది ఉంది ఆ సెషన్ లేఅవుట్ లోపల ఎంటీగా ఉంటుంది ఒక కాలం అంటే ఓకే సో అలా త్రీ కాలమ్స్ కావాలంటే త్రీ కాలం లేఅవుట్ అంటే పైన ఒక కాలం వస్తుంది త్రీ కాలమ్స్ వస్తున్నాయి సో త్రీ కాలమ్స్ లేఅవుట్ దీంతో పాటు మీకు ఏం చెప్పాను క్యాన్సిల్ సబ్మిట్ బటన్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది సో ఈ అండు కాకుండా దీన్ని తీసేయాలి అనుకుంటే ఏ విధంగా తీసేయాలి ఓకే ఈ ఫామ్ లేఅవుట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ ఈ ఫామ్ లేఅవుట్లో మీకు ఇక్కడ చిన్న డ్రాప్ డౌన్ అనేది కనిపిస్తుంది ఇది బ్లూ కలర్ ఉన్నప్పుడు మాత్రమే ఓకే చూడండి సో మీరు పింక్ కలర్ కనిపిస్తుంది సో పింక్ కలర్ అంటే సెలెక్షన్ కాలేదు ఓకే సెలెక్ట్ కాలేదని మీనింగ్ సెలెక్ట్ అయ్యింది అంటే మనకు వచ్చే కలర్ ఏంటంటే బ్లూ కలర్ ఓకే చూడండి ఎప్పుడైతే ఇప్పుడు నేను పింక్ కలర్ ఉంది దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డ్రాప్ డౌన్ వస్తుంది ఓకే సో ఏదైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినప్పుడు మాత్రమే మీకు ఈ డ్రాప్ డౌన్ అనేది వస్తుంది లేకపోతే రాదు ఓకే ఇప్పుడు నేను ఎంటైర్ ఫామ్ మోసపోయినట్టుగానే ఏమవుతుంది పింక్ కలర్లో వచ్చింది ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను అనుకోండి సో ఇది సెలెక్ట్ అయినట్టు ఓకే ఈ విధంగానే మనం ఐడెంటిఫికేషన్ సెలెక్ట్ కావాలి సెలెక్ట్ అయ్యిందని మనం ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే సో ఏదైతే బ్లూ కలర్ ఉందో అది సెలెక్ ఆ ఆబ్జెక్ట్ పర్టికులర్గా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ అయినట్టు లేదు అనుకో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ కాలేదు అని అంటే పింక్ కలర్ ఓకే ఇంతవరకు ఏమైనా డౌట్స్న్నాయా ఎస్ నో మేబీ ఓకేనా అందరు ఓకే ఓకే సరే సో ఈ విధంగా మనం సెలక్షన్ అనేది ఉంటుంది సో మీకు ఇంటర్ఫేస్ లో సో మీకు ఎక్స్ప్రెషన్ మోడ్ సారీ డిజైనర్ మోడ్ అయినా కానీ ఎక్స్ప్రెషన్ మోడ్ అయినా కానీ రెండిట్లో సేమ్ ఇంతే ఉంటుంది ఓకే బ్లూ కలర్ పింక్ కలర్ సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయిందంటే మనకు బ్లూ కలర్ వస్తుంది లేదంటే పింక్ కలర్ వస్తుంది ఓకే సో ఇప్పుడు మనం వద్దనుకున్నాం అనుకోండి ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఫామ్ లేవట్ సో ఈ ఫామ్ లేవట్ డిలీట్ చేసామంటే దీంట్లో ఉన్న ఏవైతే రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి కూడా డిలీట్ అయిపోతాయి ఓకే ఇండివిజువల్గా డిలీట్ చేయాలంటే ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే దీన్ని సెలెక్ట్ ఇప్పుడు కాలం లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నాను సో దీనికి ఇక్కడ ఆప్షన్ డిలీట్ ఉంటుంది డిలీట్ అని క్లిక్ చేయచ్చు అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్గా మనం డిలీట్ అవుతుంది సెషన్ లేఅవుట్ డిలీట్ చేసామనుకోండి అవుతుంది సెషన్ లేఅవుట్ తీసామంటే దీంట్లో ఏవైతే కాలం లేఅవుట్ ఉందో అది కూడా డిలీట్ అవుతుంది చూడండి డిలీట్ ఓకే ఎంటైర్ ఫామ్ని డిలీట్ అనుకోండి ఎంటైర్ ఫామ్ అనేది డిలీట్ అయిపోద్ది ఓకే సో అలాగా మనం ఆబ్జెక్ట్స్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు ఓకే క్రియ డ్రాగన్ డ్రాప్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అలా రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే మీకు ఉంటాయి సో ఇప్పుడు నేను ఇప్పుడు త్రీ కాలం లేఅవుట్ తీసుకున్నాను అనుకోండి సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది ఓకే సెయిల్ కాంపోనెంట్స్ ఓకే లే సైల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా సో మనకు సంబంధించిన కోడ్ అనేది ఆటోమేటిక్గా రిటర్న్ చేసేసింది చూడండి సో టోటల్గా ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఇది ఫార్టీ ఫైవ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఓకే సో ఆటోమేటిక్గా రిటర్న్ చేసేసింది ఓకే సో వీటిలో ఏమున్నాయి మనం నేర్చుకుంటాం కమింగ్ క్లాస్లో ఓకే సో అలాగే డిజైనర్ అనే మోడ్లో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ దీంతో పాటు మనకి కాలమ్స్ లేవటు కాకుండా మైల్ స్టోన్ అని ఉంటుంది ఓకే సో ఈ మైల్ స్టోన్ ఏంటంటే మనకి బ్యా మన సో మీరు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసినా కానీ లేదంటే అప్లికేషన్స్ ఏదైనా ఫిల్ చేసేటప్పుడు కానీ మీకు మైల్ స్టోన్ అనేది కనిపిస్తుంది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ కంప్లీట్ అయిపోగానే ఇంకొక స్టెప్ రావడం అది మనం ఇక్కడ ఏమంటాం అంటే మైల్ స్టోన్ అంటాం ఓకే సో ఏ విధంగా ఇక్కడ సో ఈ మైల్ స్టోన్ లో మనకి సో రెండు రకాలు ఉంటాయి ఓకే సో మైల్ స్టోన్ ఉంటుంది ఒకటి వర్టికల్ మైల్ స్టోన్ అని ఉంటుంది సో వర్టికల్ అని అంటే నిలువుగా వస్తుంది సో ఇదైతే అడ్డంగా వస్తుంది ఓకే మనకి ఇక్కడ స్క్రీన్ లో చూపించేస్తున్నాడు ఏ విధంగా వస్తుంది అని కూడా సో ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి సో ఈ మైల్ స్టోన్ సంబంధించిన ఏవైతే ఉందో మొత్తం అంతా రిటర్న్ చేసేసింది చూడండి ఇప్పుడు ఏం కనిపిస్తుంది అని కనిపిస్తుంది దీని నేమ్ కావాలంటే ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవచ్చు ఓకే పర్సనల్ డీటెయిల్స్ ఓకే ఇచ్చి నెక్స్ట్ టైం క్లిక్ చేస్తాను ఓకే ఇక్కడ స్టెప్ వన్లో ఉంది స్టెప్ వన్ లో నుంచి ఎక్కడికి పోయింది స్టెప్ లోకి వెళ్ళింది అలా స్టెప్ త్రీ లాస్ట్లో రివ్యూ ఓకే సో చూడండి గో బ్యాక్ అనే ఆప్షన్ ప్రీవియస్ గా లేదు ఇప్పుడు నేను గోబ్యాక్ అని క్లిక్ చేసిన వెంటనే సో గో బ్యాక్ అనేది పోయేసి సో స్టెప్ వన్లోకి వెళ్ళిపోయింది అది హైడ్ అయిపోయింది ఓకే దీనికి సంబంధించిన కోడ్ కూడా ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోయింది ఓకే జస్ట్ మనం యూజ్ చేసుకోవడమే ఏం కావాలి ఇన్స్టాఫ్ స్టెప్ వన్ బదులు మీకు ఏం కావాలి ఓకే డీటెయిల్స్ ఓకే ఎడ్యుకేషనల్ సారీ జనరల్గా పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అటు సో ఇది ఎక్కడెక్కడైతే యూస్ చేస్తున్నారో అవి అన్ని చేంజ్ చేసుకోవాలి ఓకే సో లోకల్ వేరియబుల్స్ కాబట్టి సో ఇది రీఫ్రెష్ అవ్వదు చూడండి ఇక్కడ డేటా ఉంటుంది సో అది ఒకసారి టెస్ట్ అని క్లిక్ చేస్తే మనకు రీఫ్రెష్ అవుతుంది డేటా అనేది చూడండి పర్సనల్ డీటెయిల్స్ అనేది వచ్చేసింది ఓకే తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావాలంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సో ఇదంతా మనం ఉన్న కోడ్ని మనం జస్ట్ చేంజ్ చేసుకుంటున్నాం ఓకే ఓకే సో ఇలా మనం చేంజ్ చేసుకొని తీసుకోవడమే ఒక టెస్ట్ క్లిక్ చేస్తే చేంజ్ అవుతాయి ఓకే సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉంది పర్సనల్ డీటెయిల్స్ దగ్గర హైలైట్ అయింది సో ఇప్పుడు నేను నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ఇది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తుంది ఓకే తర్వాత ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఫైనల్గా రివ్యూ అన్నప్పుడు ఏమవుతాయంటే ఈ త్రీ ఫార్మ్స్ యొక్క డేటాని మనకు రివ్యూలో సో డిజైన్ రీడ్ ఓన్లీ మోడ్లో కనిపిస్తుంది సో మన రియల్ టైంలో కూడా అంతే కదా ఇప్పుడు మనకి ఏం చేస్తుంది డీటెయిల్స్ అడిగి తీసుకుంటున్నాము తీసుకున్న అట్లా మీకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోమంటారు ఆ ఫామ్స్ మనం ఇప్పుడు డిజైన్ చేసి వాటిని కాల్ చేసుకోవడమే ఓకే ఈ స్టెప్స్ని మనం క్రియేట్ చేస్తే ఇది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాల్ చేసుకోవడం మనం ఎంత ఓకే సో ఇదంతా కూడా ఆటోమేటిక్గా రిటర్న్ చేసింది మనం అంతా చెక్ చేసుకొని ఏవేం చేంజెస్ చేయాలి అనేది మనం చూసుకోవడమే ఓకే సో ఈ విధంగా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ని యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆప్షన్స్ని మనం యూస్ చేసుకోవచ్చు సో ఇందాక సో ఇప్పుడు వర్టికల్ హార్డ్ సో ఇంతాక నేను మనకు అడ్డంగా అయితే వచ్చింది ఇప్పుడైతే నిలువుగా వచ్చేసింది ఓకే సో ఇలా మనం స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని చెప్పి ఇంకా యాడ్ చేసుకోవచ్చు లిమిటేషన్ ఏం లేదు ఓకే త్రీ స్టెప్సే ఉండాలని రూల్ ఏమి లేదు మనకి ఎన్ని కావాలంటే అన్ని స్టెప్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఓకే సో ఇలా మనకి టెంప్లెట్స్ అయితే ఉంటాయి సో మనకి వర్క్ అనేది టైం అనేది తగ్గుతుంది దీనివల్ల ఓకే సో మాములుగా కోడ్ అంతా రాయడానికి మనకి అట్లీస్ట్ సో టూ ఆర్ త్రీ అవర్స్ పడుతుంది ఇన్స్టా ఆఫ్ దిస్ మనకు బై క్లికింగ్ ఆన్ వన్ క్లిక్ మనకి కోడ్ అయితే జనరేట్ అయిపోయింది ఓకే మనకు కావాల్సింది ఏంటి స్క్రీన్స్ని యాడ్ చేసుకోవడం మా పర్సనల్ డీటెయిల్స్లో ఏ ఏం డేటా డిస్ప్లే చేయాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ టైం మిడిల్ నేమ్ సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ సో ఫస్ట్ టెన్త్ క్లాస్ టెన్త్ మార్క్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ సో ఇంకేమైనా ఇది పీజీ సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ గ్రేడ్స్ ఆ స్క్రీన్ తయారు చేసుకొని అక్కడ యాడ్ చేసుకోవడం అలా అన్నీ యాడ్ చేసుకోవడమే వాటికి కూడా వన్ క్లిక్స్ బటన్స్ ఆప్షన్స్ ఉన్నాయి వాటిది కూడా ఎట్లా చేయాలో చూపిస్తాను నేను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి పేజెస్ ఓకే పేజెస్లో వన్ కాలం పేజ్ టూ కాలం పేజ్ ఇంతకలాగే ఉంటాయి కాకపోతే ప్రీవియస్గా అయితే ఏమైంది మనకి సో మనకు ఫా క్యాన్సిల్ సబ్మిట్ బటన్ వస్తాయి ఇప్పుడైతే అవి రావు ఓకే క్యాన్సిల్ సబ్మిట్ బటన్స్ అనేది కనపడు ఓకే చూడండి స్క్రీన్ చూడండి స్క్రీన్లో ఫార్మ్స్లో మనకి క్యాన్సిల్ సబ్మిట్ బటన్ చిన్న చిన్న కనిపిస్తున్నాయి సో అంటే మీకు క్లిక్ చేసినప్పుడు ఈ స్క్రీన్ మీకు ఈ విధంగా ఉంటుంది అలాగే ఇది కూడా ఓకే సో ఇక్కడ హెడ్డర్ కాలమ్స్ ఉంది సో అంటే ఏమవుతుంది బిల్ బోర్డ్ హెడర్ టూ కాలమ్స్ వస్తాయండి బిల్ బోర్డ్ హెడర్ అంటే ఏమొస్తుంది సో పైన మనకి ఒక స్క్రీన్ లాగా వస్తుంది ఓకే సో ఇది బిల్ బోర్డ్ సో ఇక్కడ కూడా మనకు ఒక బిల్ బోర్డ్ చూసాం కదా సో ఇది బిల్ బోర్డ్ ఓకే ఈ బిల్ బోర్డ్ లోపల మనకి ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం సో అదే ఆప్షన్ ఇక్కడ ఓకే సో ఇలా యాడ్ చేసుకునేసి మన ప్రివ్యూ అని కొట్టామంటే సో మనకి ప్రివ్యూ వస్తుంది బిల్బోర్డ్ యాటర్ రిసీవ్ ద టెక్స్ట్ ఫీల్స్ ఓకే సో డైరెక్ట్గా యాడ్ చేయకూడదు కొన్ని కాలమ్స్ యాడ్ చేసుకొని మనం వేరే విధంగా యూజ్ చేసుకోవాలి ఓకే సో ఇలా మనవన్నీ ఏమేమి కావాల ఆప్షన్స్ అన్ని ఉంటాయి మనకి ఓకే సో వీటి గురించి ఇన్ గా మన కమింగ్ క్లాసెస్లో సో దీని గురించి అంతా తెలుసుకుంటాం దాంతో పాటు చూడండి బిల్ బోర్డ్ హెడ్ కార్డ్స్ అంటున్నాడు సో ఏ విధంగా వస్తుందో చూడండి బిల్ బోర్డ్ హ్యాండ్ పైన హెడ్డింగ్ వస్తుంది దీంతో పాటు కొన్ని కార్ట్స్ వస్తున్నాయి చూ ఉన్న స్పేస్ ని మనం ఏం చేస్తున్నాము ఈ విధంగా యుటిలైజ్ చేసుకుంటాం ఓకే సో ఈ విధంగా మనకు స్క్రీన్ అనేది కనిపిస్తుంది సో దీనిలో ఏం ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటాం చూడండి ఇట్లా ఇవన్నీ స్టాటిక్ వాల్యూసే సో మనకు కావాల్సిన నెంబర్ ఎంటర్ చేసుకొని ఇస్తారు సో డేటాబేస్ కి కనెక్ట్ చేయలేదు వాళ్ళు సో ఇవే కాకుండా మనకు యూఐస్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకేమైనా కావాలంటే కూడా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశారు సో మనకు ఒక రిక్వెస్ట్ ఫామ్ కావాలి ఇదిగోండి రిక్వెస్ట్ ఫామ్ నేను క్లిక్ చేస్తారంటే మనకు రిక్వెస్ట్ ఫామ్ క్రియేట్ అయిపోద్ది సో మీకు ఆ యూఐ నచ్చింది అనుకోండి జస్ట్ చేంజ్ చేయాల్సింది ఏంటి మన నేమింగ్ కన్వెన్షన్ అని చేంజ్ చేసుకుంటాం సో దీనికి సంబంధించిన కోడ్ అని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది ఓకే సో లెంత్ ఆఫ్ కోడ్ మొత్తం అంతా అవి క్రియేట్ చేసింది సో మనం ఏం చేంజ్ చేయాలి నేమింగ్ కన్వెన్షన్స్ సో డేటాని కనెక్ట్ చేసుకోవాలి ఓకే సో బేసిక్గా ఈ చేంజెస్ చేసినప్పుడు మనకు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే డేటా వర్క్ తప్ప ఇంకేమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు సో అది కమింగ్ క్లాస్లో ఎట్లా అనేది నేర్పిస్తాను జస్ట్ ఏంటంటే మనకు ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి ఓకే అలాగే ల్యాండింగ్ పేజెస్ కానీ మనకు కావాల్సిన కానీ ల్యాండింగ్ పేజెస్ సో స్క్రీన్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు జస్ట్ మీరు యూస్ చేసుకోవడమే ఓకే సో ఇవన్నీ క్లిక్కింగ్స్ అవుతుంటాయి జస్ట్ మనకి ఇంకేమైనా క్లిక్కింగ్స్ కావాలన్నప్పుడు ఆ స్క్రీన్ సాడ్జ్ అలాగే రిపోర్ట్స్ కావాలన్న రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఇవన్నీ బై క్లికింగ్ వన్ ఆప్షన్ ద్వారా మనకు వస్తాయి ఈ స్క్రీన్ నచ్చింది అనుకోండి సో ఈ రిపోర్ట్స్ ఓకేనా అనుకొని మన దాన్ని బట్టి సో దీనిలోకి ఏమేమి డేటా కావాలి ఓకే ఆ క్వశ్చన్స్ అన్ని మన క్లయింట్ని అడగాలి ఏ డేటా డిస్ప్లే చేయాలి సో ఎవరి ఇన్ఫర్మేషన్ ఇంకా రిపోర్ట్స్ కింద చూపించాలి సో ఇప్పుడు గ్రాఫ్ ఉంది గ్రాఫ్లోకి ఏ డేటా కావాలి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ప్రకారంగా తీసుకున్నా అంటే సో ఏజ్కి డేటా ఏ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని చెప్పేసి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు వాళ్ళకి క్లికింగ్ ఆన్ దట్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిస్ప్లే చేయాలి ఓకే సో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు సో లేని వాటిని మనకు కావాలంటే మనం ఓన్గా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అకౌంట్ సెటప్ కానీ ఏవైనా కానీ మీకు ఇక్కడ బై క్లికింగ్ ఆన్ దిస్ ఆప్షన్ మనం స్క్రీన్స్ మన రెడీమేడ్ స్క్రీన్స్ ఉంటాయి సో వాటిని యూజ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ ఆప్షన్స్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో క్లికింగ్ చేస్తే వస్తున్నాయి కదా ఏ ఆప్షన్స్ మనం దీన్ని క్లిక్కింగ్ చేయకుండా కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు నాకు ఈ ఆప్షన్స్ వద్దు నేనే మాన్యువల్గా క్రియేట్ చేస్తాను అంటే క్రియేట్ చేయొచ్చు ఏ విధంగా అంటే సో ఈ పెట్లెట్స్లో మనకు కాంపోనెంట్స్ ఉన్నాయి కదా సో ఈ కాంపోనెంట్స్ ద్వారానే మనం క్రియేట్ చేస్తాం సో ఇక్కడ ఫామ్ లేఅవుట్ అన్నాడు దీని లోపల కాలమ్స్ అన్నాడు సో ఇది కూడా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు టాప్ లెవెల్ లేఅవుట్ ఉంటుంది సో ఈ టాప్ లెవెల్ లేఅవుట్లో అంటే ఫామ్ని డ్రాగన్ డ్రాప్ చేశారంటే సో మన డ్రాప్ తెలిసిన విధంగానే మనకి స్క్రీన్ అయితే వచ్చేస్తుంది దీంట్లోకి ఏ కాలమ్స్ రావాలో చూసుకుంటాం సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ మీకు ఫామ్ లేఅవుట్ తీసుకున్న వెంటనే మీకు టాప్ లెవెల్ లేఅవుట్ అనేది కనపడదు చూడండి స్క్రీన్ అయితే మీకు ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టాప్ లెవెల్ లేఅవుట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో మీకు పెట్లెట్స్ తర్వాత కాంపోనెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది టాప్ లెవెల్ లేఅవుట్ అనేది ఓకే ఈ టాప్ లెవెల్ లేఅవుట్ అనేది సో ఒక్కసారి డ్రాగన్ డ్రాప్ చేసామంటే ఈ త్రీ ఈ ముడిట్లో ఏదైనా కానీ డ్రాగన్ డ్రాప్ చేసిన వెంటనే మీకు ఈ టాప్ లెవెల్ లేఅవుట్ అనేది హైడ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను కార్డ్ లేఅవుట్ హెడ్ కార్డ్ హెడ్ తీసుకున్నాను మీకు టాప్ లెవెల్ లెవెట్ అయితే కనపడదు ఓకే సో ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం ఇది పర్టికులర్ ఆప్షన్ని ఈ టాప్ లెవెల్ లేఅవుట్ టోటల్గా రిమూవ్ చేసినప్పుడు మాత్రమే మనకి టాప్ లెవెల్ లేఅవుట్ కనిపిస్తుంది తప్ప మిగతా సినారియస్లో మీకు కనపడదు ఇది ఒకటే కాదు ఇదొకటే కాదు ఈ లేఅవుట్స్లో కానీ టెక్స్ట్ ఫీల్డ్స్లో కానీ సో ఇక్కడ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అని ఉన్నాయి కదా సో ఇప్పుడు ఇన్పుట్స్ ఉన్నాయి సో మీరు ఇది డ్రాగన్ డ్రాప్ చేసినా కానీ మీకు టాప్ లెవెల్ లెవెట్ అనేది కనపడదు ఓకే మీకు ఆబ్జెక్ట్లో ఏది డ్రాగన్ డ్రాప్ చేసినా కానీ టాప్ లెవెల్ లెవెట్ అనేది హైడ్ అయిపోతుంది ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే మీకు టాప్ లెవెల్ లెవట్ అనేది కనిపిస్తుంది ఓకే సో మీకు ఇప్పుడు టాస్క్ ఏంది అంటే సో ఎంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో మీ టాస్క్ ఏంటంటే సో రేపటికి మీరు వచ్చే టైంకి ఓకే సో మీరు చేయాల్సిన పని ఏంటంటే లేఅవుట్స్ని ఒక్కొక్కటి ఓకే డ్రాగన్ డ్రాప్ చేస్తే ఏ ఆప్షన్స్ వస్తున్నాయో చూడండి ఓకే ఇప్పుడు ఇది లేఅవుట్ని డ్రాగన్ డ్రాప్ చేశారు ఓకే ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్ళండి ఓకే చెక్ చేయండి అంతే ఏం వస్తున్నాయి ఓకే ఏం కోడ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తుంది అని మాత్రమే చూడండి మీద అర్థం చేసుకుంటాను చేయండి ఓకే నా నో ఇష్యూస్ ఓకే సో ఏమొస్తుంది ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఏ విధంగా మనకు ఏదైతే డ్రాగన్ డ్రాప్ చేస్తామో ఆబ్జెక్ట్ని సారీ కాంపోనెంట్ని ఇక్కడ కాంపోనెంట్స్ అంటాం ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ వీటిని ఆబ్జెక్ట్స్ అంటాము సో వన్స్ ఇక్కడ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినప్పుడు వీటిని ఏమంటామంటే కాంపోనెంట్స్ అంటాం ఓకే సో ఇవన్నీ కాంపోనెంట్స్ సెలెక్షన్ లేఅవుట్ అనే ఒక కాంపోనెంట్ వచ్చింది దీని లోపల మీకు బై డిఫాల్ట్గా ఏం వస్తున్నాయి లేబుల్ కంటెంట్ అనేది వస్తుంది తీసేయండి కంట్రోల్ లేకపోతే డిలీట్ అయిపోతుంది ఓకే సో అలాగా ఒక్కొక్కటి డ్రాగన్ డ్రాప్ చేయండి ఏం వస్తుందో చూడండి ఏ విధంగా వస్తుందో ఐడెంటిఫై చేయండి ఓకే కాలమ్స్ తీసుకున్నాను కాలం లే కాలమ్స్ లేఅవుట్ వచ్చిన తర్వాత లోపల కంట కాలం లేఅవుట్ అని వస్తుంది ఇండివిజువల్ కాలం ఓకే సో ఇలా వీటిని ఇన్ఫర్మేషన్ చూడండి అంతవరకే సో ఇది ఇంకా సో మిగతా కాన్ఫిగరేషన్స్ మిగతా చెప్తారు ఓకే ఫస్ట్ మీరు డ్రాగన్ డ్రాప్ చేయాలి దాని యొక్క ఎక్స్ప్రెషన్ మోడ్లో చెక్ చేయండి ఓకే ఓకే సో ఇంకేమైనా కుదిరితే మీకు మీకు ఈ ఆప్షన్ గురించి చెప్పలేదు సో మీకు ఎప్పుడైతే డ్రాగన్ డ్రాప్ చేస్తారో ఈ రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఒక ప్యానల్ వస్తుంది రూల్ ఇన్పుట్ అని చెప్పాను కదా సో ఈ రూల్ ఇన్పుట్తో పాటు కాంపోనెంట్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది ఓకే సో ఇక్కడ మీరు ఎక్కడైతే ఏదో ఆబ్జెక్ట్ డ్రాగన్ డ్రాప్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ కాంపోనెంట్ కాన్ఫిగరేషన్ యాక్టివేట్ అవుతుంది మిగతా సినేరస్లో ఇది డిజైబుల్లో ఉంటుంది స్క్రీన్ అనేది డిజైబుల్ అయిపోతుంది మీకు కనపడదు ఎప్పుడైతే కాంపోనెంట్స్ ఇక్కడ ఉన్న వస్తాయి ఐటమ్ నేను మనం డ్రాగన్ డ్రాప్ చేస్తాము అప్పుడు మాత్రమే ఈ కాంపోనెంట్ కాన్ఫిగరేషన్ వస్తుంది సో దీనిలో ఏమున్నాయో చూడొచ్చు సో ఏ ఆప్షన్స్ మన ఎక్స్ప్రెషన్ లో కూడా అవే ఉంటాయి ఇదిగోండి కార్డ్ లేఅవుట్ సో హెడ్డర్ స్టైల్ సో మెర్జింగ్ బిలో షో బోర్డర్స్ ఏ ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి చూడండి హెడ్డర్ కంటెంట్ ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ యాడ్ కాంపోనెంట్ లోపలే మీకు కంటెంట్స్ ఉంటాయి ఇవన్నీ మనకి ఇవే వస్తాయి సో ఫస్ట్ అందుకని ఇట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి మీకు ఇది ఈజీగానే ఉంటుంది సేమ్ ఆప్షన్స్ ఉంటాయి సో మీకు ఇనిషియల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు డ్రాగన్ డ్రాప్ చేసుకున్నాను అనుకోండి ఈజీగా ఉంటుంది దీన్ని దీని ద్వారా చేయొచ్చా కానీ అది కూడా చెప్తాను ఎనీ వే ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ పాసిబిలిటీస్ అన్ని మీకు చెప్తాను ఓకే సో అందుకే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి సో రియల్ టైంలో ఈ లేఅవుట్స్ టాప్ లెవెల్ లేఅవుట్లో హెడ్ ఫామ్ లేఅవుట్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఓకే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ కూడా అడతారు డిఫరెన్సెస్ ఓకే డిఫరెన్సెస్ అడుగుతారు మీకు లో సెషన్ కి సైడ్ బై కి ఏంటి డిఫరెన్సెస్ అని అడుగుతారు సెషన్ కి ఓకే సెషన్ లేఅవుట్ తీసుకున్నాను సో బాక్స్ లేఅవుట్ కి డిఫరెన్సెస్ అడుగుతారు ఓకే ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు కొన్నిసార్లు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఇప్పటిదాకా తక్కువ అడిగారు కానీ సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు డిఫరెన్సెస్ అడుగుతారు ఏ కాంపోనెంట్ మన ఏం వర్క్ చేసావు సో ఆ కాంపోనెంట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే ప్రాపర్టీస్ అంటే దీనికి సంబంధించిన చూడండి బాక్స్ లేఅవుట్ అని వచ్చింది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బాక్స్ లేఅవుట్ దీని లోపల లేబుల్ సైజు సో కంటెంట్స్ ఇలా నేమ్స్ అన్నీ ఉంటాయి ఓకే వాటికి చూడ చూడచ్చు మనం సో దీనికి దీనికి డిఫరెన్సెస్ అన్నప్పుడు ఏం చేయాలి సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిలో నేమ్స్ అన్నీ చూడండి ఓకే స్క్రీన్ సైజ్ ఓకే సో ఈ నేమ్స్ అన్నీ చూడండి ఓకే సో లేబుల్ లేబుల్ సైజు సో హెడ్ హెడ్ ట్యాగ్ ఒకటి సో కంటెంట్స్ విజిబిలిటీ స్టైల్ అనేవి ఉన్నాయి సో ఇప్పుడు ఏం చేయాలి మీరు సెషన్ ఎవరు చూసుకోండి సో ఏదైతే ఫైవ్ చూసారో ఆ ఫైవ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయా లేదా చూడండి లేబుల్ ఉంది ఐకాన్ వచ్చింది ఇక్కడ సెషన్లో ఐకాన్ వచ్చింది ఐకాన్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని వచ్చింది లేబుల్ సైజ్ కూడా ఉంది కానీ దీనికి సెషన్లో టూ ఆప్షన్స్ అనేది ఎక్స్ట్రా ఉన్నాయి ఓకే సో అలా మనం డిఫరెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకే అందుకని డ్రాగ్ డ్రాగన్ డ్రాప్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ లోకి వెళ్ళి చూడమన్నాను సో లేకపోయినా కానీ ఎక్స్ప్రెషన్ వద్ద వదిలేసుకున్నా కానీ ఈ కాంపోనెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ప్యానల్ ఉంటుంది సైడ్లో మినిమైజ్ అయి ఉంటుంది ఈ బటన్ ఉంటుంది ఆరో మార్క్ ఇది క్లిక్ చేస్తే ఈ ఆరో మార్క్ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తాయి ఓకే వీటిని ద్వారా మీరు డిఫరెన్సెస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ని డ్రాగన్ డ్రాప్ చేయడం ట్రై చేసి ఆ తర్వాత ఇంకా టైం ఉంటే ఈ కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ యొక్క డిఫరెన్సెస్ చూడండి ఓకే సో వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కాకపోతే సో మీ అంతా మీరు అవుట్ చేస్తారనుకోండి మీకు బా మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి ఫాస్ట్గా ఓకే సో ఇంతవరకైనా డౌట్స్ ఉన్నాయి